హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుమన్ టీవీ ఉషా ఆగస్ట్ ఎయిట్ యావత్ ప్రపంచం మర్చిపోలేని సంఘటన అని చెప్పొచ్చు ఒక దిగ్భ్రాంతిని గురిచేసిన సంఘటన అని మనం చెప్పొచ్చు దానికి సంబంధించి ఇవాళ గనుక మనం చూసుకుంటే ఇప్పటికి యాభై రెండు రోజులు పూర్తయింది ఈ కేసుకు సంబంధించి అసలు దర్యాప్తు ఏ విధంగా ముందుకు కొనసాగుతుంది ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది న్యాయానికి సంబంధించి ఎటువంటి న్యాయం వచ్చే అవకాశం ఉంటుందని దానిపైన యావత్ ప్రపంచం ఎదురు చూస్తూనే ఉంది ఇవాళ కనుక మనం చూస్తే సుప్రీంకోర్టు మూడవ ని జరపడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి న్యాయస్థానం ఏం చెప్పిందన్న వాటిపైన హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే రవీంద్రనాథ్ గారు సార్ నేను ముందు చెప్పినట్టుగానే అభయ కేసుకి సంబంధించి ఇప్పటికే యాభై రెండు రోజులు పూర్తయింది ఇది మూడవసారి ట్రయల్ జరగడం సుప్రీంకోర్టు ఏ విధంగా ఈ కేసును ముందుకు తీసుకెళ్తూ ఉంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి అసలు గారు ఏదైతే ఇప్పుడు ట్రయల్స్ జరుగుతున్నాయో సుప్రీంకోర్టు ఏదైతే సుమోటగా తీసుకొని దీన్ని ట్రయల్స్ స్వీకరించడం జరిగిందో యాక్చువల్గా ఈ యొక్క మొత్తం దర్యాప్తు టోటల్ అంతా కూడా సుప్రీంకోర్టులో లేదు ఒకటి సీబీఐ కోర్టులో ఉంది ఫైనాన్షియల్ ఇరెగ్యులరీ సంబంధించి సిబిఐ కోర్టులో అంటే సెల్డా కోర్టు ఒక దాంట్లో ఉంది అదేవిధంగా కల్కటా హైకోర్టులో ఒక కేసు ఉంది సుప్రీంకోర్టులో సుమోటాగా నడుస్తున్నటువంటి విషయం అంటే మొత్తం మూడు కోర్టులో నడుస్తుంది ఈ యొక్క దర్యాప్తు దర్యాప్తు ఏదైతే ఉందో మొత్తం మూడు కోర్టులో ఉంది ఒకటి సుప్రీంకోర్టు సుమోటాగా స్వీకరించిన దాంట్లో ఉంది హైకోర్టు ఉంది సీబీఐ కోర్టు సెల్డా కోర్టులో కూడా ఉంది ఇది మొత్తం మూడు రకాలుగా నడుస్తున్నటువంటి దీనికి సంబంధించిన విషయం సుమోటాగా స్వీకరించింది సీబీఐ చంద్రచూడు గారు త్రిసభ్య కమిటీ అంటే ధర్మాసనం ఉన్నటువంటి ముగ్గురు న్యాయమూర్తులు కలిసి ఈ యొక్క కేసుని సుమోటగా తీసుకున్నారు అదొకటి అక్కడ ట్రయల్స్ అవుతున్నాయి అట్ ద సేమ్ టైం ఇక్కడ మన హైకోర్టులో కూడా ఒకటి నడుస్తుంది అట్ ద సేమ్ టైం సిబిఐ కోర్టు అది సెల్డా కోర్టులో లో కూడా దీనికి సంబంధించి జరుగుతుంది ఇప్పుడు సందీప్ ఘోష్ అదేవిధంగా అభిజిత్ మండలి ఎవరైతే మనం అనుకున్న ఇదంతా సీబీఐ కోర్టు దర్యాప్తు చేస్తుంది సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది సుప్రీంకోర్టులో ఈ ఓవరాల్ కేసు సంబంధించి మొత్తం కేసు యొక్క ప్రొసీజింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి సిబిఐ రెండు వైపులు కూడా అటు సుప్రీంకోర్టు ఇవ్వాల్సి వస్తుంది అట్ ద సేమ్ టైం సీబీఐ కోర్టు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది రిపోర్ట్ సంబంధించి సో పబ్లిక్ ఇప్పుడు ఏదైతే వ్యూర్స్ తీసుకున్నారో ఈ క్లారిటీ ఫస్ట్ తెలుసుకుంటే నెక్స్ట్ దీని యొక్క పురోగతి ఏంటనేది విషయం అర్థమవుతుంది ఈరోజు అక్కడ సుప్రీంకోర్టులో ఈరోజు జరిగిన ట్రయల్స్లో ముఖ్యంగా ఈ దీనికి సంబంధించి ఈ కేసు సంబంధించి మనం నాలుగు పార్ట్స్గా డివైడ్ చేసుకోవాల్సి వస్తుంది ఒకటి సిబిఐకి ఒక గైడ్ లైన్స్ ఇవ్వడం అదేవిధంగా ఎన్టీఎఫ్కి ఏదైతే నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఏర్పాటు చేశారో దానికి సంబంధించి ఒక ఒక ఇన్ఫర్మేషన్ చెప్పారు అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచన చేస్తూ కొన్ని విషయాలు తెలియపచ్చారు నాలుగోది ఏంటంటే నిరసనకారులు ఘర్షణ కొద్ది రోజులుగా జూనియర్ వైద్యాధికారులు ఏదైతే నిరసన చేశారో దానికి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడడం కూడా జరిగింది సో ఈ మొత్తం సుప్రీంకోర్టు ఈరోజు ఏది డిస్కషన్ చేశారో దీన్ని మనం ఫోర్ పార్ట్స్గా చూడాలి ఇందులో మొదటి పార్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క ఆ అభయ అమ్మాయి జరిగిన రేపేండ్ మర్డర్ కేసు సంబంధించి ముఖ్యంగా దీని గురించి మాట్లాడుతున్నట్టు apro సుప్రీంకోర్టు ఒక విషయం ఒక కాలిక్యులేటర్ని డిస్కషన్ చేయడం జరిగింది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు అంటే సిబిఐ వాళ్ళు సీల్డ్ కవర్ ఒక మ్యాటర్ సబ్జెక్ట్ చేశారు ఆ సీల్డ్ రికవర్ను పూర్తిగా చదివారు ఆ చదివినప్పుడు చంద్రచూడ్ గారు కూడా ఒక మాట చెప్పడం జరిగింది గత యొక్క అంటే లాస్ట్ టైము ట్రయల్స్లో స్టేటస్ రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు ఫస్ట్ స్టేటస్ రిపోర్టు అంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు మరలా స్టేటస్ రిపోర్ట్ ఏమని చెప్పారు ఈ మధ్యలో స్టేటస్ రిపోర్ట్ రిపోర్ట్నివ్వడం జరిగింది ఆ స్టేటస్ రిపోర్ట్ చూసిన తర్వాత దాని మీద ఒక ఇంత కొంత కలవరపాటు గురయ్యాను అని ఒక మాట చంద్రచూడ్ గారు వాడడం జరిగింది అది దానిలో కంటిన్యూషన్ ఈ ఈరోజు దానికి ఏం చెప్పారంటే ఏదైతే స్టేటస్ రిపోర్ట్ ఉందో ఈ స్టేటస్ రిపోర్ట్ని మేము ఇంకా స్టడీ చేస్తున్నాం ఇప్పుడే దాని యొక్క వివరాలను బహిర్గతపరిచే అవకాశం లేదు అని ఒక విషయం చెప్పారు దీనికి సంబంధించి స్టేటస్ రిపోర్ట్లో సీబీఐ చేసినటువంటి దర్యాప్తు చాలా వేగవంతంగా చేశారు చాలా వరకు డేటా కలెక్ట్ చేసుకొచ్చారు వాళ్ళు సో సిబిఐ చేసినటువంటి దర్యాప్తు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది అని ఒక చెప్పకనే ఒక విషయం చెప్పడం కూడా జరిగింది అయితే ఇట్ ద సేమ్ టైం ఆ ఆ సీల్డ్ కవర్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ మీద ఒక డిస్కషన్ కూడా జరిగింది అది ప్రభుత్వానికి అంటే సిబిఐ వాళ్ళకి అట్ ద సేమ్ టైం చంద్రచూడి గారి మధ్య ఒక ఒక రెండు నిమిషాల పాటు డిస్కషన్ జరిగింది ఏమిటో డిస్కషన్ అంటే ఆయన ఒక క్వశ్చన్ రైజ్ చేశారు ఇప్పుడు మీరు దర్యాప్తులో ఒక ఒక వర్డ్ రాశారు చనిపోయినటువంటి మృతురాలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి స్పెట్స్ ధరించడం వల్ల చాలా అని రాశారు అయితే చంద్రచూడి గారు సబ్జెక్ట్ ఒక అబ్జెక్షన్ తీసుకొచ్చారు అంటే చనిపోయిన వ్యక్తి అంటే నిద్రలో ఉన్నటువంటి వ్యక్తి అని చెప్తున్నారు కదా మరి స్పెట్స్ పెట్టుకున్నట్లు నిద్రపోతారు జనరల్గా స్పెట్స్ పెట్టుకుని నిద్రపోరు కదా అని క్వశ్చన్ రైజ్ చేశారు ఆయన ఆ స్పెట్స్ పెట్టుకుని నిద్రపోరు కదా అంటే ఈ మీరు ఇక్కడ స్పెట్స్ వల్ల గాయాలు తగిలేని మీరు చెప్తున్నారు మరి అమ్మాయి నిద్రపోతున్నప్పుడు స్పెట్స్ ధరించిందా ఎవరైనా అట్లా ధరిస్తారా అని ఒక ఒక క్రూషియల్ ఒక క్వశ్చన్ రేజ్ చేశారు దీని మీద సిబిఐ అడ్వకేట్ గారు ఏం చెప్తున్నారంటే ఆమె బహుశా స్పెట్స్ ధరించి బహుశా నిద్రలోకి వెళ్ళి వెళ్ళి ఉండొచ్చేమో బట్ ఆమె చనిపోయే సమయానికి అయితే స్పెట్స్ ఆమె మీద ఉన్నాయి ఆ స్పెట్స్ ఆమె కళలో గుచ్చుకున్నాయని మాత్రం మాట చెప్పడం జరిగింది బహుశా దాని మీద ఒక జస్ట్ ఒక వర్డ్ మాట్లాడారు ఆ వర్డ్ మాట్లాడి మనం స్కిప్ అయ్యారు అంటే చూడండి ఈ విషయం అంటే మనకు అర్థమవుతుంది ఎంత క్లీన్ అబ్జర్వేషన్ చేస్తున్నారు సి చంద్రచూడి గారు ఎంత క్లీన్ నీట్ అండ్ క్లీన్ అబ్జర్వేషన్ చేస్తున్నారు అనేది ఇది సిబిఐ సీబీఐ అడ్వకేట్ గారికి చంద్రచూడి గారికి జరిగిన డైరెక్ట్ డిస్కషన్ మనం లైవ్ లో చూసాం ఆ డిస్కషన్ అలా ఎలా జరిగింది అని క్వశ్చన్ చేశారు దాని మీద ఈ ఇచ్చిన సమాధానానికి ఆయనంత అంత సంతృప్తికరంగా ఉన్నట్టుగా నాకు అనిపించలేదు దానికి సంబంధించి సిబిఐ అడ్వకేట్ గారు ఇచ్చిన సమాధానం చంద్రచూడి గారు అక్కడ లైవ్ లో చూస్తుంటే మనకు ఆయన సంతృప్తి చెందినట్టుగా నాకే కనిపించలేదు సో ఇది ఒక డిస్కషన్ జరిగింది నెంబర్ టూ నేషనల్ టాస్క్ ఫోర్స్ ఎన్టీఎఫ్ ఎన్టీఎఫ్లో పది మంది సభ్యులను ఏర్పాటు చేశారు అంటే వైద్య సంస్థల్లో కానీ అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి వైద్య సంస్థల్లో కానీ మెడికల్ కాలేజెస్లో కానీ అంటే వైద్య విద్యా వ్యవస్థలో కానీ కొంత ఒక ఒక టాస్క్ ఫోర్స్ ఇవ్వాలి అంటే ముఖ్యంగా స్టూడెంట్స్కి ఒక గైడ్ లైన్స్ అంటే టోటల్గా వాళ్ళకి సెక్యూరిటీ భద్రతాపరంగా కావచ్చు అట్ ద సేమ్ టైం రక్షణ చర్యలు కావచ్చు ఎటువంటి గైడ్ లైన్స్ అయితే ఉంటూ బాగుంటుందని చెప్పి ఈవెన్ ద ఫస్ట్ టైం సుమోటో తీసుకున్న రోజునడే ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఎన్టీఎఫ్ నేషనల్ టాస్క్ ఫోర్స్ అని ఒక కమిటీని ఏర్పాటు చేశారు అందులో మనం కూడా చెప్పుకున్నాం మన స్టేట్ సంబంధించింది కూడా ఎవరైతే స్ ఎంట్రాలిజస్ నాగేశ్వర గారు కూడా అందులో ఒక సభ్యుడిగా ఉండడం జరిగింది అదేవిధంగా శ్రీనివాస్ గారు అని చెప్పి ఢిల్లీ ఎయిమ్స్లో ఉన్నటువంటి అతని డాక్టర్ గారు కూడా అందులో ఒక సభ్యుడిగా ఉండడం కూడా జరిగింది అయితే ఇక్కడ ఆ ఎన్టీఎఫ్లో లో ఉన్నటువంటి ఆ సభ్యుల బృందంలో వెస్ట్ బెంగాల్ నుంచి ఆమె మాట్లాడుతూ ఒక ఒక సింగ్ గారు అని ఒక లేడీ ఆవిడ మాట్లాడుతూ ఏమన్నారంటే ఆ ఎవరైతే ఎన్టీఎఫ్ బృందంలో ఉన్నారో ఆ బృందంలో కూడా మా వెస్ట్ బెంగాల్కి రిప్రజెంటేషన్ చేస్తూ ఒక వ్యక్తిని మీరు అపాయింట్ చేస్తే బాగుంటుంది అని ఆ అడ్వకేట్ గారు సూచించడం జరిగింది ఇమీడియట్గా సీజే గారు మన చంద్రచూడ్ గారు ఏం చెప్పారంటే అట్లా చేయడానికి కుదరదు వీలైతే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్స్ ఉంటే ఒక ఇమెయిల్ తీసుకోండి మీకు ఎటువంటి గైడ్లైన్స్ ఇవ్వాలనుకుంటే మీరు ఏమైనా కొత్తగా సూచన చేయాలనుకుంటే మీరు ఒక ఇమెయిల్ కానీ లేదా ఒక డీటెయిల్స్ అడ్రస్ తీసుకొని కంప్లీట్ తరో ఒక మెయిల్ పంపించండి అంతేగాని ఆ సభ్యుల బృందంలో కొత్తగా ఒక వ్యక్తిని చేర్చే అవకాశం లేదని చెప్పి పూర్తిగా త్రోసిపుచ్చారు ఆ వెస్ట్ బెంగాల్ రిప్రజెంటేషన్కి వచ్చి ఈ యొక్క ఎన్టీఎఫ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సంబంధించింది మూడవది ప్రభుత్వానికి జరిగిన డిస్కషన్స్లో మాట్లాడుకుంటే ప్రభుత్వం ఇప్పటివరకు మీరు సీసీటీవీలు కానీ అదేవిధంగా మహిళలకు కావాల్సినటువంటి టాయిలెట్స్ వాష్రూమ్స్ రెస్ట్ రూమ్స్ వీటి మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు మీ చర్యలు ఎంతవరకు వచ్చాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని సుటిగా ప్రశ్న వేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసిన రిప్రజెంటేటివ్ అడ్వకేట్ గారు ఇప్పటివరకు ట్వంటీ సిక్స్ పర్సెంట్ మాత్రమే పనులు పూర్తయ్యి ఇంకా కంప్లీట్గా పనులు పూర్తి కాలేదు అని చెప్పినప్పుడు ఒక ఇంత అసహనానికి గురయ్యారు చంద్రచూడి గారు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికి సుమారుగా ఫిఫ్టీ టూ డేస్ పైన అవుతుంది మీరు ఇంకా ఇంకా భద్రతాపరంగా మీరు ఇంకా చర్యలు తీసుకోపోవడం కొంత విస్మయాన్ని గురిచేస్తుంది తొందరగా ట్వంటీ సిక్స్ పర్సెంట్ కాదు నెక్స్ట్ కమింగ్ అక్టోబర్ ఫోర్టీన్త్లోగా టోటల్గా మనం మీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో సీసీటీవీస్ కానీ ఏవైతే మీరు అనుకున్నటువంటి ఎజెండా ఏదైతే ఉందో ముఖ్యంగా మహిళలకు కావాల్సిన టాయిలెట్స్ రూమ్స్ కానీ రెస్ట్ రూమ్స్ కానీ వాష్ రూమ్స్ కానీ అదేవిధంగా సీసీటీవీ ఎక్కడ పెడితే అక్కడ ఎక్కడ ఇన్స్టాల్ చేయాలనుకుంటారో టోటల్ నాట్ ఓన్లీ మెడికల్ కాలేజ్ ఒకటే కాదు ఎక్కడెక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో టోటల్గా అన్నింటిలో కూడా ఈ యొక్క ఫెసిలిటీ అన్ని అన్నింటిని కూడా అక్టోబర్ ఫోర్టీన్త్లోగా కంప్లీట్ చేయమని చెప్పి రా రాష్ట్ర ప్రభుత్వానికి కొంత మౌఖిక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన డిస్కషన్స్లో దీనిలో కంటిన్యూషన్ భాగంగా మరొక విషయాన్ని కూడా చెప్పడం జరిగింది ఏంటంటే ఈ అమ్మాయి అభయ్ అనేటువంటి అమ్మాయి ఎవరైతే చనిపోయారు ఈ మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వికీపీడియాలో కానీ అదేవిధంగా మెయిల్స్లో కానీ అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా విస్తారంగా లాస్ట్ టైం ఒక సెషన్లో మాట్లాడే చెప్పారు ప్రచురించవద్దు ఆ వికీపీడియాతో కూడా మాట్లాడి ఆ వికీపీడియా పూర్తిగా తీసేయమని కూడా చెప్పడం జరిగింది కానీ ఇప్పటివరకు అటువంటి చర్యలు తీసుకునే దాఖలాలు లేవు కాబట్టి ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది ఒక నోడల్ ఆఫీసర్ అపాయింట్ చేస్తారు ఆ నోడల్ ఆఫీసర్ వర్క్ ఏంటంటే టోటల్గా ఎక్కడెక్కడైతే సోషల్ మీడియాలో ఈ అభయకు సంబంధించి కానీ ఫోటోస్ కానీ సెమినార్ హాల్లో ఉన్నటువంటి ఎక్కడైతే ఈ యొక్క రేపడ్ మటర్ జరిగిందో ఆ ఫోటోస్ కానీ ఆ అమ్మాయి యొక్క పేరెంట్స్ ఫోటోస్ కానీ ఆ అమ్మాయి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ సోషల్ మీడియా నుంచి కంప్లీట్గా తీసేయాలి ఇటువంటి కూడా ఈవెన్ దో వికీపీడియాలో కూడా ఉండకూడదు గూగుల్ లో కూడా దీనికి సంబంధించి ఉండకూడదు ఎందుకంటే పేరెంట్స్ ఒక లెటర్ పెట్టారు మా అమ్మాయికి సంబంధించినటువంటి వివరాలు గూగుల్లో ఉండడం మాకు ఇష్టం లేదు దయచేసి అవి రిమూవ్ చేసుకునే తీసుకోమని చెప్పి వాళ్ళు ఒక రిక్వెస్ట్ తీసుకున్నారు ఆ రిక్వెస్ట్కి అనుగుణంగా సుప్రీంకోర్టు స్పందించి ఇమ్మీడి ఇప్పటికే బాగా లేట్ అయింది కాబట్టి కమింగ్ అక్టోబర్ ఫోర్టీన్త్లోగా పూర్తిగా వికీపీడియా తీసేయమని చెప్పడం జరిగింది అట్ ద సేమ్ టైం ఎవరైనా సోషల్ మీడియాలో కానీ మిగిలినటువంటి ఈ యొక్క ప్రసార మాధ్యమాల్లో కానీ ఈమె ఈమె ఈమెకు సంబంధించిన ఫొటోస్ కానీ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ కానీ వాడినట్లయితే కొంత చర్యలు తీసుకోమని కూడా చూచేగా చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తూ వచ్చారు ఇక నాలుగవది నిరసనకారులు వైద్యాధికారుల సంబంధించినటువంటి ఏవైతే అప్లికేషన్స్ తీసుకుంటున్నారో దీని మీద ఈరోజు మమతా బెనర్జీ ప్రభుత్వం వారు మధ్యాహ్నం అత్యవసర కేబినెట్ మీద సమావేశం నిర్వహించారు ఆ కేబినెట్ సమావేశంలో ఏం మాట్లాడుకున్నారంది బస్ ఇప్పటిదాకా న్యూస్ అయితే రాలేదు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రేపటిలోగా వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా దీన్ని సూచిస్తూ కూడా వైద్యాధికారులు ఏదైతే సీజ్ వర్క్ చేశారో దాన్ని కొద్ది రోజులు తాత్కాలికంగా ఆపమని చెప్పి చెప్పడం జరిగింది దుర్గాన ఉత్సవాలు కూడా వస్తున్నాయి కాబట్టి కొంతవరకు శాంతి వద్దలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి అయితే దీనిమే సుప్రీం సుప్రీంకోర్టు క్లియర్ గా ఇటువంటి గైడ్ లైన్స్ ఇవ్వలేదు కానీ ఏదైతే సీజ్ వర్క్ చేశారో దానికి సంబంధించి కొంత డిస్కషన్ అయితే జరిగింది వాళ్ళకి గైడ్ లైన్స్ ఏంటి అంటే మనకి రేపు ఇప్పుడు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మనకి రేపు సో టోటల్ గా ఇన్ఫర్మేషన్ ఈ రోజు మాట్లాడిన మొత్తం ఇన్ఫర్మేషన్ చూస్తే మరలా నెక్స్ట్ కమింగ్ అక్టోబర్ ఫిఫ్టీన్త్ నాడు దీనికి సంబంధించి మరలా ట్రయల్స్ చేస్తామని అప్పట్లోగా తెలిసే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తూ ఈ రోజుకి బెంచ్ అయితే ఈ రోజుకి క్లోజ్ చేశారు ఉషగారు అయితే నేమ్ అక్టోబర్ ఫిఫ్టీన్త్ వరకు మనం కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది మీరు ఇందాక చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూస్తే ఒక చిన్న స్పెట్స్కి సంబంధించి క్వశ్చన్ రేస్ చేసిన విధానం ఏదైతే ఉందో అటువంటివి చాలా సూక్ష్మంలోకి వెళ్ళి ఎంక్వైరీ కనుక చేస్తున్నారనే పాయింట్ చాలా క్లియర్గా అర్థమవుతుంది థ్యాంక్ యూ సార్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఏదేమైనా అభయకు సంబంధించి జస్టిస్ త్వరగా రావాలని కోరుకుందాం ఇందులో మీ పాత్ర చాలా ఉందని చెప్పాలి తెలుగు ఆడియన్స్ ఎవరైతే ఈ వీడియోస్ చూస్తూ ఉంటుంటారో వాళ్ళందరూ కూడా గత యాభై రెండు రోజుల నుంచి మీరు ఏ విధంగా అయితే ట్రావెల్ అవుతూ ఉన్నారో మాతో సో ప్రతి వీడియోని వాళ్ళు చూస్తూ ఉన్నారు కామెంట్ రూపంలో కామెంట్ చేస్తూనే ఉన్నారు సో ఇదే విధంగా మాకు ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలియజేస్తారని కోరుకుంటూ సార్